My dear friends and leaders, welcome to our channel Day to Dream Plan Your Success. A very good morning to all. Friends, as a Vestige Distributor గా జాయిన్ అయిన తర్వాత మనము మన నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి మనం హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తాము లేదా పర్సనల్గా కొంతమందిని కలుస్తూ ఉంటాము. మన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి మరికొన్ని మీటింగ్స్ అటెండ్ అవుతాము. అలాగే విఐపి ట్రైనింగ్స్ అని, వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతూ ఉంటాము. వీటిలో మనకున్న గుర్తింపు తెలియజేయడానికి మనకున్న ఒకే ఒక్క అవకాశం ఏంటంటే ఫ్రెండ్స్, అదే ఐడి కార్డ్. మరి ఈ వెస్టేజ్ ద్వారా మనం జాయిన్ అయిన తర్వాత మనం మన ఐడి కార్డ్ని సొంతగా మనం ఎలా తయారు చేసుకోవాలి, మనం ఎక్కడి నుంచి ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వెస్టేజ్ యాప్ ద్వారా మన సొంతగా మన పర్సనల్ ఐడి కార్డ్ అంటే వెస్టేజ్ ఐడి కార్డ్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ముందుగా మన యాప్స్లో ఇంతకుముందు జాయిన్ అయ్యేటప్పుడు మీకు వెస్టేజ్ యాప్ డౌన్లోడ్ లింక్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు ఇలాగా వెస్టేజ్ యాప్ అనేది వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ ప్లేస్టోర్ నుంచి. సో ఈ వెస్టేజ్ యాప్ని ఓపెన్ చేయగానే మనకి సైన్ ఇన్ ఆప్షన్ వస్తుంది. సైన్ ఇన్ చేయగానే మీరు డిస్ట్రిబ్యూటర్ ఐడి అలాగే పాస్వర్డ్ యూజ్ చేసి మీరు సైన్ ఇన్ చేయవలసి ఉంటుంది. నేను సైన్ ఇన్ చేశాను. సైన్ ఇన్ చేయగానే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మన నెట్వర్క్ ఏంటి, మన పేరు, మన నెట్వర్క్, మన పీవీ, గ్రూప్ పీవీ అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. ఇందులో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేంటంటే మన ఓచర్స్ ఏంటి, అలాగే బోనస్ ఏంటి, ఆర్డర్ ఏంటి, మన పేమెంట్స్ ఏంటి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మీకు 3 లైన్స్ కనిపిస్తాయి, స్లీపింగ్ లైన్స్ అంటే హారిజంటల్ లైన్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు టచ్ చేయగానే మీకు ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. ఈ డ్రాప్ డౌన్లో మీరు ఐడి కార్డు గురించి చూస్తున్నారు కాబట్టి ఇక్కడ చూడండి, పైనుంచి కేటగిరీస్, బ్రాండ్స్, మై డాష్బోర్డ్ ఇలాగ మై ప్రొఫైల్ అనేది చూస్తారు. అలా వరుసగా నిదానంగా చూసుకుంటూ వస్తే మీకు డిస్ట్రిబ్యూటర్ ఐడి కార్డ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ ఐడి కార్డు మీరు ప్రెస్ చేయగలనే మీకు మీ ఐడి కార్డు శాంపిల్ అనేది డిస్ప్లే చూపిస్తుంది అనమాట. ఇలా ఉంటుంది మీ డిస్ట్రిబ్యూటర్ ఐడి కార్డు. డియర్ డిస్ట్రిబ్యూటర్, వెల్కమ్ టు వెస్టేజ్, ప్లీజ్ ఫిల్ యువర్ డీటెయిల్స్ ఇన్ ద కార్డ్ బిలో అని మనకి ఇది ఫ్రంట్ పేజ్ పైది, కిందది బ్యాక్ పేజ్ అనమాట. ఇది వస్తుంది. ఇది ఏంటంటే ఇది ఒక టెంపరీ ఐడి కార్డ్ అండి. ఇది మనకి మనం ఏదైనా హోమ్ మీటింగ్స్ వెళ్ళినా కానీ లేకుంటే సడన్గా ఏదైనా మీటింగ్స్ వెళ్ళాల్సి వస్తే మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని లామినేషన్ చేసుకుని మీరు పాకెట్లో పెట్టుకొని లేకుంటే ట్యాగ్లో వేసుకొని మీరు తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇందులో మీకు డిస్ట్రిబ్యూటర్ ఐడి అలాగే నేము వస్తుంది. కింద అడ్రస్ అండ్ సిగ్నేచర్ అనేది మీరు ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. వన్స్ మీకు ఇట్లా రాగానే దీన్ని మీరు ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అని ప్రెస్ చేయగానే మీకు ఈ కార్డ్ అనేది డౌన్లోడ్స్లో సేవ్ అవుతానమాట. యువర్ ఐడి కార్డ్ హ్యాస్ బిన్ సేవ్ టు డివైస్ ఆన్ స్టోరేజ్ ఎమ్యులేటెడ్ ఓ డౌన్లోడ్ వెస్టేజ్ ఐడి soandso.pdf అని మనకు డౌన్లోడ్ ఉంది. ఈ డౌన్లోడ్ అయిన డాక్యుమెంట్ మీరు ఓపెన్ చేయాలంటే ఒక పాస్వర్డ్ కావాలి. ఆ పాస్వర్డ్ ఏంటంటే మీ డిస్ట్రిబ్యూటర్ ఐడి అనమాట. సో ఇక్కడ ఓకే చేసేసి నేను డైరెక్ట్గా నా డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూడండి, మై ఫైల్స్లోకి వెళ్ళి అందులో డౌన్లోడ్స్ కొట్టగానే ఫస్ట్ వెస్టేజ్ ఐడి 16658933241.pdf అని వచ్చింది. సో ఇది నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఐడి అనమాట. దాన్ని ఓపెన్ చేయగానే అది పాస్వర్డ్ అడుగుతుంది. ఈ పాస్వర్డ్ ఏంటండి, పాస్వర్డ్ అనేది డిస్ట్రిబ్యూటర్ ఐడి. సో ఇది మన ఐడి కార్డ్. ఇక్కడ కనిపిస్తున్న స్క్వేర్ బాక్స్లో మన స్టాంప్ సైజ్ ఫోటో అతికించుకోవాలి. దీన్ని మీరు డైరెక్ట్గా షేర్ చేసుకోండి మీ వాట్సాప్కి కానీ లేకుంటే మెయిల్ ఐడికి కానీ. సెండ్ ఏ కాపీ అని వేస్తే మీకు వాట్సాప్ కానీ మెయిల్ ఐడి కానీ దేనికైనా సెండ్ చేసుకొని మీరు దాన్ని అక్కడి నుంచి ప్రింట్ చేసుకోవచ్చు. లేదా మీ ఫోన్కి కానీ మీ ఫోన్ని డైరెక్ట్గా సిస్టమ్ కనెక్ట్ చేసి డౌన్లోడ్స్ నుంచి డైరెక్ట్గా ప్రింట్అవుట్ తీసుకొని అక్కడ ప్రింట్అవుట్ తీసిన దానిలో అడ్రస్ సిగ్నేచర్ చేసేసి ఇంతవరకు ఎక్కడైతే సిజర్ మార్క్స్ కనిపిస్తున్నాయో అంతవరకు మీరు కట్ చేసి ఫ్రంట్ బ్యాక్ పెట్టుకొని దాన్ని లామినేషన్ చేసి ట్యాగ్లో వేసుకోవచ్చు. సో ఇది మీ సింపుల్ టెంపరీ ఐడి కార్డ్ అనేది మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకునే విధానం. వన్స్ మీకు కానీ పర్మనెంట్ ఐడి కార్డు కావాలని కానీ మీరు అనుకుంటే మీరు నియరెస్ట్ వెస్టేజ్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ పెడితే వాళ్ళు మీకు పర్మనెంట్ ఐడి కార్డు అనేది ఇష్యూ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది మీరు మీ డిస్ట్రిబ్యూటర్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే విధానం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకేమైనా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్, విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.